ఈ న్యూస్ చూసావా? పార్కర్ శక్తులలో మగ స్పైడర్ లాగా అమ్మాలను హిప్నటైజ్ చేసే శక్తి ఉందని కొంతమంది అంటున్నారు. హే, ఆప్తావా? నువ్వు చెప్తే ఆపకుండా ఉంటానా? మనం హాయిగా రోజంతా ఇక్కడే ఉందామా? ఎందుకంటే కింద గందరగోళంగా ఉంది. చూడండి ప్రజలారా, నిజానికి స్పైడర్ మ్యాన్ ఎవరో కాదు, పీటర్ పార్కరే. చూడండి, నేను మిస్టీరియోని చంపలేదు, డ్రోన్సే చంపాయి. కానీ ఆ డ్రోన్స్ అని నీవే కదా. దీని వల్ల నీకు అసలు కొంచెమైనా ప్రశాంతంగా ఉందా? దేని గురించి అంటున్నావు? ఇప్పుడు అందరికీ తెలుసు గనక నువ్వు ఏమీ దాచక్కర్లేదు, ఎవరితోనూ అబద్ధం చెప్పక్కర్లేదు. చూడు, నేనెప్పుడు నీతో అబద్ధం చెప్పాలనుకోలేదు, కానీ అందరికీ నేనే స్పైడర్ మ్యాన్ అని చెప్పలేను కదా. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది, ఇది నా గురించి మాత్రమే కాదు, ఇది చాలా మందిని బాధ పెడుతుంది. ఇప్పుడు నా ఆలోచన అంతా దీన్ని ఎలా సరిచేయాలన్నదే. అవును పీటర్, నేను నీకెందుకు సహాయం చేయాలి? మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు సారీ సార్. ప్లీజ్, మనం కలిసి సగం విశ్వాన్ని కాపాడాం, నువ్వు నన్ను సార్ అని పిలవనక్కర్లేదు. సరే స్టీవెన్. కొంచెం ఓవర్గా ఉంది, అయినా పర్వాలేదు. మిస్టీరియో నా గుట్టు రట్టు చేశాక నా జీవితం అంతా తలకిందులైపోయింది. ఒకవేళ మీరేమైనా అతనాల బయట పెట్టకుండా ఏమైనా చేయగలరా? స్ట్రేంజ్, ఆ మంత్రాన్ని ప్రయోగించకు, అది చాలా ప్రమాదకరం. తప్పకుండా, నే వాడలే. ఈ ప్రపంచం మొత్తం పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అన్న విషయాన్ని మర్చిపోతుంది. ఏంటి అందరూనా? కనీసం కొందరు కూడా గుర్తుండనా? ఈ మంత్రం అలా పనిచేయదు కదా. అయితే ఎంజే ఇప్పటిదాకా మా మధ్య జరిగిందంతా మర్చిపోతుందా? అనవసరంగా ఆ మంత్రంతో పెట్టుకోకు. ఓ మై గాడ్, నెట్ నా బెస్ట్ ఫ్రెండ్, కనీసం ఆంట్ మేక్ అనుకుంటుండాలి. మాట్లాడుకో ఆంట్. ఇది నిజంగా జరిగిందా? మన స్థిరత్వాన్ని స్పేస్ టైంని తారుమారు చేసేసాం. మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ గురించి నిజానికి మనకు తెలిసింది చాలా తక్కువ. సమస్య ఏమిటంటే, నువ్వు రెండు రకాల జీవితాలు జీవిస్తున్నావు. నువ్వు అలా చేసే కొద్దీ నీకు అది ప్రమాదకరంగా మారుతుంది. కోరుకునే ముందు బాగా ఆలోచించుకో పార్కర్. హలో పీటర్.